మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి మహిళల మన దేశ మహిళలకు అందరికీ శుభాకాంక్షలు మనం పార్లమెంటులో ఈ బిల్లు పాస్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు మనము ఈ పార్లమెంటులో ముప్పై మూడు శాతం మహిళలకు బిల్లు పాస్ అయిందే పాస్ అయినట్టే కాదండి దీని ఇక ఆఫ్షన్ గారు ఈ ఇప్పటి నుంచి మీరు ఎలాంటి మార్పు అనేది కోరుకుంటున్నారు ఇప్పుడు మనకి బిల్లు పాస్ అయినందుకు దీన్ని సద్వినియోగపరుచుకొని దీని ద్వారా లబ్ మహిళలు ప్రతి ఒక్క మహిళ లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనకి బిల్లు పాస్ అయినందుకు ఎక్కడైతే సీటు మహిళలకు రా పురుషులకు లేదో అదే స్థానంలో అదే ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీ నుండి మహిళలను గెలిపించి మళ్ళీ వాళ్ళే పెత్తనం చలాయించడం అట్లాంటివి కాకుండా సమాజంలో ఉన్న మంచి గుర్తింపు ఉన్న మాట్లాడగలిగిన మంచి చదువుకున్న మహిళలను అవగాహన సమాజం పట్ల అవగాహన ఉన్న మహిళలకు టికెట్ ఇచ్చి వాళ్ళను గెలిపించి వాళ్ళ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ తీసుకువెళ్ళాలని నా యొక్క కోరికండి కానీ దీనివల్ల మన మహిళలకు ఉపయోగం అయితే ఏమాత్రం ఉండదు ఎప్పుడైనా మహిళలు మహిళలు పురుషుల కంటే ఒక మెట్టు దిగి ఉండవలసిందే ఎందుకంటే ఇప్పుడు మహిళా బిల్లు పాస్ అయినందుకు మన మహిళలలో ఎడ్యుకేటెడ్స్ మంచి చదువుకున్న వాళ్ళకు తెలివి ఉన్న వాళ్ళకు ఎవరికన్నా సీట్స్ ఇచ్చి పార్ల ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో అయినా ఎంపీ ఎలక్షన్స్లోనైనా ఇస్తారా అంటే అదేం ఉండదు ఇప్పుడు మన మా ఎమ్మెల్యేల భార్యలకు ఎమ్మెల్యే ఎక్కడ ఎండితే పురుష ఎమ్మెల్యేలకు సీట్లు రాదో అక్కడ ఆ చోట మళ్ళీ వాళ్ళ భార్యలకు వాళ్ళ కూతుర్లకు వాళ్ళ కోడళ్ళకో వాళ్ళకు సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకొని మళ్ళీ అవే పురుషులే ఆధిక్యత ఆధిపత్యాన్ని నడిపించుకుంటూ ఉంటారు మరి దీనివల్ల ఏమన్నా ఉపయోగం వేరే ఏదైనా ఉందా అంటే మరి ఏ విధమైన ఉపయోగం లేదు మహిళలకు మహిళలు నామ మాత్రంగానే వాళ్ళు నా ఉంటారు తప్ప ఏ పా ఏ దేని గురించి వాళ్ళు మాట్లాడడానికి పనికిరారు దీనికి మళ్ళీ అదే పురుషులే మాట్లాడతారు వాళ్ళే వెళ్తారు ఏ మీటింగ్స్కైనా ఏ ఏదైనా వాళ్ళు స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోవడానికి కానీ వాళ్ళకు హక్కులు ఉండవు ఎందుకంటే ఇప్పుడు మన వరంగల్ డివిజన్లో చూస్తున్నాం చాలామంది కార్పొరేటర్లు మహిళలు ఉన్నారు కానీ వాళ్ళు సాధుకోవడం లేకుంటే ఒక ఏదైనా మన మీటింగ్స్కి అటెండ్ కావడం అలాంటివి ఉండే ఏదైనా పురుషులతో పాటు వెళ్ళడము వాళ్ళ వెనుక నిలబడడం వల్ల తప్ప వాళ్ళ గుర్తింపు కూడా లేదు కనీసం ఇంకా మైనారిటీలకైతే ఇంకా దారుణంగా ఉంటుంది ఈ స్థితి ఏమైనా ఎడ్యుకేటెడ్స్కి ఎవరికైనా ఇస్తే వాళ్ళు మన సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారో లేదా వాళ్ళకి ఏమన్నా సొంతంగా ఏదైనా ఆలోచనలు వస్తాయో ఏమో డెవలప్మెంట్ గురించి అని వాళ్ళ అలాంటి వాళ్ళకు ఇవ్వరు ఏమైనా చదువుకొని వాళ్ళు భర్త చాటుగా ఉండేవాళ్ళు ఏ ఏం తెలియని అమాయకుల అఫ్ గారు ఈ ప్రవేశపెట్టిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ విజయం అనుకుంటారా లేకుంటే టీఆర్ఎస్ విజయం అనుకుంటారా ఎందుకంటే ఈ టిఆర్ఎస్ పార్టీ కూడా దీనికోసం ప్రవేశ బిల్ కోసం చాలా పోరాటం జరిగింది అన్ని పార్టీలు అన్ని పార్టీలు ఏకమై పోరాడడం జరిగింది దీనికి బీజేపీ విజయం అనుకుంటారా లేకుంటే టీఆర్ఎస్ విజయం అనుకుంటారా నేను మాత్రం పురుషుల విజయం అండి దీన్ని ఎందుకంటే వాళ్ళకు రాని సీట్లు వాళ్ళ భార్యలను ఎవరైనా నిలబడి అయినా గెలవచ్చు కదా అది అనుకుంటాను కానీ ఇది పార్ల ఇది బీజేపీ విజయం కూడా కాదు టీఆర్ఎస్ విజయం కాదు కాంగ్రెస్ ఇది ఒక ఒక సమయంలో ఇది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బిల్లు కానీ అప్పుడు ఆమోదం కాలేదు మళ్ళీ ఇప్పుడు బీజేపీ బీజేపీ ప్రవేశపెట్టింది ఇప్పుడు ఆమోదం అయింది కానీ దీనివల్ల మాత్రం మహిళలకు జరిగే ప్రయోజనం మాత్రం ఏ మాత్రం లేదు నేనైతే ఇదే అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా ఎందుకు అలా అనుకుంటారు మహిళలకు అది లేదని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాత మీ అసంతృప్తి ఏంటి మేజర్గా నా అసంతృప్తి కాదు ఏ మహిళన అనకండి మీరు ఏదైనా మీటింగ్కి వెళ్ళండి ఎవరైనా మహిళల్లో ఉన్న మహిళలు పార్టిసిపేట్ చేస్తారు కొంతమంది ఒక కాంగ్రెస్లో ఒక ఇద్దరు ముగ్గురు కొంచెం ఎడ్యుకేట్ పర్సన్కి ఎమ్మెల్యేగా ఇచ్చారు కానీ మిగతా అయితే మొత్తం ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఒక టీఆర్ఎస్లో ఒక ఇద్దరు ముగ్గురు ఎడ్యుకేటర్స్ ఉన్నారు మిగతా వాళ్ళు మాత్రం అనే తక్కువ అంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళని చూసే మినిస్టర్లను చేస్తారు వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళని చూసే ఎమ్మెల్యేలు చేస్తారు ఎందుకంటే వాళ్ళకు అవగాహన ఉండదు ఏదో వచ్చినామా గెలిచినమా ఏదో పక్క సీటుకెళ్ళి కూర్చున్నామా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వెళ్ళి కూర్చున్నామా అని వాళ్ళకు ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు ఉండదు ఏదైనా బిల్లు పెట్టే పోరాడే హక్కు ఏముండదండి వాళ్ళకు ఉట్టే వెళ్ళడమా వచ్చినామా పార్లమెంట్కైనా అసెంబ్లీకైనా అంతే తప్ప మహిళలకు ఎలాంటి స్వతంత్రం లేదు స్వతంత్ర భారతదేశం అని చెప్పుకోవడం అంటే ఇది పురుషులకే తప్ప మహిళలకైతే కాదని మరి సమాజం నుంచి అయితేనేమి మీరు ఎలాంటి మార్పు అనేది కోరుకుంటున్నారు పార్టీలు మాత్రం మేము ముఖ్యం పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఈ ఇప్పుడు బిల్లు పెట్టి సీట్లు కేటాయింపు చేయడం జరుగుతుందని అనేక పార్టీలు కూడా నిన్నటి నుంచి డిక్లరేషన్స్ ఇస్తున్నారు మరి దీని మీద మీరు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు నేను మార్పు కోచ్ కోరుకునేది ఒకటే మంచి ఎడ్యుకేటెడ్ని అవగాహన ఉన్న వాళ్ళను తెలివి వాళ్ళను పోరాట శక్తి ఉన్న వాళ్ళను ఏదైనా సమాజంలో జరిగే చెడు గురించి వాళ్ళు ఎత్తి చూపే వాళ్ళను నిలదీసే వాళ్ళను అలాంటి వాళ్ళకు సీట్లు ఇచ్చి గెలిపించాలి కానీ ఇప్పుడు ఏం వాళ్ళ భర్తకు టీగట్ రాలేదు భార్యని నిలబడిపిస్తారు లేకుంటే కోడల్ని లేకుంటే వాళ్ళ కూతుర్ని అలా అలాంటి వాళ్ళకి ఇవ్వకండి సీట్స్ ఇచ్చే ఉండే ఏదైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ని తెలివి కళ్ళ వాళ్ళని పోరాడే శక్తి ఉన్న వాళ్ళని అలాంటి మహిళలకు బిల్ అలాంటి మహిళలకు సీట్ ఇస్తే అది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కానీ థర్టీ త్రీ రిజర్వేషన్ సక్సెస్ అనేది ఓన్లీ పబ్లిక్లో ఉండే మహిళలకు మాత్రమే అని మీరు మీరు చెప్తున్నారు అంతే కదా అంతే మరి లేకుంటే ఆ ఎమ్మెల్యే భార్యలను మినిస్టర్ భార్యలను వాళ్ళన్నా తెచ్చి కార్పొరేటర్ భార్యలను మేయర్ భార్యలను అలాంటి వాళ్ళని కాదు సమాజం నుండి సమాజం నుండి ఒక మహిళను తీసుకొచ్చి మీ ఎడ్యుకేటెడ్ పర్సన్ తెలివిగల్లా వాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఎంపీగా అయినా ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా మేయర్స్ కానీ అలాంటి వాళ్ళకు సీట్ ఇచ్చి గెలిపించి సీట్ ఇచ్చి గెలిపించి వాళ్ళను పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళను కూర్చోబెట్టండి అప్పుడు దేశం బాగుపడుతుంది ప్రజలు బాగా పడతారు సమాజం బాగుపడుతుంది స్త్రీలు నిజంగా బాగుపడతారు స్త్రీ స్త్రీ సమస్యలు స్త్రీ కంటే పురుషులకు ఎక్కువ తెలిసి ఉండదు స్త్రీల స్త్రీ సమస్యలు స్త్రీలకే ఎక్కువ తెలిసి ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ మాట్లాడగలుగుతుంది కానీ ఆమెను మాట్లాడే హక్కు ఇవ్వరు ఏదో గెలిచినామా అంటే పార్లమెంట్లో ఒక సీట్ ఇచ్చేస్తారు అక్కడ కూర్చోవాలి ఆమె మళ్ళీ టైం అయినాక వెళ్ళిపోవాలి అంతే తప్ప వాళ్ళకు మాట్లాడే హక్కు మాత్రం ఏ ఏ మినిస్టర్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు అన్నీ తెలిసి ఉంటుంది కానీ ఎందుకంటే రోజు తెల్లవారు వాళ్ళు ఇంట్లో పని మంచి నుండి అందరిని చూస్తారు అందరి సమస్యలు ఉంటాయి కానీ వాళ్ళు మాట్లాడలేరు ఫైనల్గా మైనారిటీ మహిళగా మీరేం చెప్పబోతున్నారు ఫైనల్గా అదేనండి అందరు అందరు పరిస్థితి అంటే మహిళ మహిళలు అంటే అని కాదు బీసీ అని కాదు ఎస్సీ అని కాదు ఎస్టీ అని కాదు ఓబీసీ అని కాదు ఏ క్యాస్ట్ అయినా మహిళ అంటే వెనుకనే కానీ ముందుకైతే ఎవరు లేరు నా ఒపీనియన్ మాత్రం ఇదే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ